ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళలా పాటుపడుతూ కల్వకుంట్ల తారక రామారావు సకల దేవతల ఆశీర్వాదం పొందాలని నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని జేఎన్ రోడ్డు వద్ద మున్సిపల్ పాలకవర్గం, తెరాస నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ వైస్ చైర్మన్ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని తెలంగాణ వైపు చూసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కేటీఆర్ సార్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్లాస్ మాస్ లీడర్, ఐటీ డెవలప్మెంట్ కానీ, ప్రజా సంక్షేమం కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, కిషోర్, రాజు, సుంకయ్య, చిన్న, సంయోద్దీన్, నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి కృష్ణాగౌడ్, నాయకులు శ్రీధర్ యాదవ్, ముత్యం గౌడ్, టీఆర్ఎస్వి నాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియత నాయకులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి యొక్క జన్మదినం మనందరికీ కూడా పండగ దినం. రామన్న మరి మంచిగా నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతోటి, ఆయన ఐశ్వర్యాలతోటి ఇంకా ఉన్నతమైన పదవులు పొందు చక్కటి జీవితాన్ని భగవంతు గారు ప్రసాదించాలని చెప్పేసి మేము సకల దేవతలను కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దేశానికి రోల్ మోడల్గా, ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ నాయకునిగా మన గౌరవ కేటీఆర్ గారు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ఉండడం యావత్ తెలంగాణ ప్రజానీకానికి గర్వకారణం. ఇలా హైదరాబాద్ వైపు యావత్ ప్రపంచం చూస్తూ ఉందంటే అది ఒక కేటీఆర్ గారి ఘనత. ఇటు మాస్ క్లాస్ లీడర్ అన్ని కలిపితే కూడా మనకి మాస్ పబ్లిక్ కావాల్సినటువంటి సర్వీస్ కావచ్చు, క్లాస్లో ఉన్నటువంటి ఐటీ డెవలప్మెంట్ అయితేనేమి, ఇక్కడ సంబంధించిన అగ్రికల్చర్ డెవలప్మెంట్ అయితేనేమి, ప్రతి అంశంలో కూడా క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉండి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి గౌరవ కేటీఆర్ గారికి మరి మేమందరం కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి మేము ప్రార్థిస్తూ ఈరోజు మెదక్పట్నంలో వారి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం, పండు కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు పద్మా దేవేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి నిన్న చిన్న సంఘటన జరిగిన వారి యొక్క కార్డు మరి కొంచెం చిన్న గాయం జరిగితే అది కూడా త్వరలోనే మానుకోవాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తూ సత్వరమే వారు మరి ప్రజా పాలనలోకి రావాలి, మరి వారి తొందరగా ప్రజా పాలనలోకి వచ్చేసి అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము సవినయంగా భగవంతుడికి మేము వేడుకుంటూ వారికి నిండు ఆయుర ఆరోగ్యాన్ని ఇయ్యాలని చెప్పేసి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. లాంగ్ లేవ్ లాంగ్ లేవ్. గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడిప్పుడే మేడం గారి నాయకత్వంలో, మేడం గారి స్వహస్తాలతో ఈరోజు పన్న పంపిణీ కార్యక్రమం ఎంసీహెచ్ హాస్పిటల్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ కూడా మెయిన్ రోడ్లో జేఎన్ రోడ్డు మొక్కలు నాటుతూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ కేటీఆర్ గారు ఎంత వేగంగా అభివృద్ధి దిశ తీసుకెళ్తూ మేము అందరికి తెలిసిందే. ఇది ఐటీ రంగం అభివృద్ధి చెందింది, బెంగళూరు తీటుగా ఈరోజు మనం అభివృద్ధి చేసుకున్నాము. హైటీఐలు కొత్త అప్పులు వస్తున్నాయి, రోజు రోజు కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే కారణం వారి యొక్క మేధస్సు, వారి యొక్క తెలివితేటలు, వారికి ఉన్నటువంటి పని మీద ఉన్న శ్రద్ధ స్పష్టంగా కనబడతా ఉంది. ఒకప్పుడు మనం బెంగళూరు ఐటీ రంగం చెప్పుకుంటాం, ఏదో బెంగళూరు మర్దించే విధంగా ఐటీ అంటే తెలంగాణ, ఐటీ అంటే తెలంగాణ, ఐటీ అంటే తెలంగాణ, ఈ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు వారు. కోట్లాది రూపాయల, వేలాది కోట్ల రూపాయలటువంటి మరి వారి పరిశ్రమలు కానివ్వండి, ఐటీ రంగ పెట్టుబడులు కానివ్వండి, మరి అమెరికాకి వెళ్ళి, సింగపూర్కి వెళ్ళి, అన్ని ప్రాంతాల్లో ఉంటే ఎన్ఆర్ఎల్ ద్వారా మరి నిధులు సేకరించి మరి ఎన్నో పరిశ్రమల స్థాపన వారు కృషి చేస్తూ ఉన్నారు. వారు ఆరోగ్యంతో ఉండాలని, వారు ఎప్పుడు చిరకాలం 100 సంవత్సరాలు జీవించి రాష్ట్రానికి సేవ చేసే విధంగా భగవంతుడు వారి కుటుంబానికి వారికి ఆయురగారు ప్రసాదించాలి ఈ సందర్భంగా వారిని కోరుతూ, మరియు ఇంకా అభివృద్ధి చెందిన దిశగా, ఇంకా పై స్థాయికి ఎదిగే దిశగా వారి భగవంతుడు వారు దీవించాలని మీ ద్వారా మేము ఆ భగవంతుని ప్రార్థిస్తాం. జై తెలంగాణ.